విద్యా సదస్సును జయప్రదం చేయండి. TSUTF ఈ నెల 27-28 తేదీలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు విద్యా సదస్సును జయప్రదం చేయాలని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య చావరవి పిలుపునిచ్చారు. వేతన జీవులకు గుడ్ న్యూస్. EPFO నుంచి కొత్త స్కీమ్, కోట్లాది మందికి లబ్ధి. CBT భేటీలో స్కీమ్పై చర్చ, గుహాటి వేదికగా సమావేశం. సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి, సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ. సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఉపాధ్యాయుల అభ్యర్థనలు పరిష్కరించాలి, GO 317 ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయంపై వారు చేసుకున్న అప్పీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ కాద్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 317 GO రద్దు చేయాలి. 317 GO ఉద్యోగులకు నష్టమని, దాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. PRC బకాయిలు చెల్లించాలి. స్టేట్ గవర్నమెంట్ 11వ పే రివిజన్లో ఉద్యోగులు టీచర్లకు బకాయి పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ MD లాల్ మహమ్మద్ డిమాండ్ చేశారు. RTC యూనియన్కు ఎన్నికలు జరపాలి. తెలంగాణ RTCలో కార్మిక సంఘాలను గుర్తించాలని, ఎలక్షన్ నిర్వహించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ బోధన RTC కార్మికులు ఆదివారం సంతకాల సేకరణ చేపట్టారు.